పాత రోజుల్లో ఏంటంటే ఓన్లీ ఆల్ ఇండియా రేడియో ఓన్లీ దూరదర్శన్ వాళ్ళు ఏం చెప్తే అదే వార్త దాని మీదనే చర్చించుకునేవాళ్ళు పత్రికల్లో వచ్చే వార్తల్ని పత్రికలు ఆ రోజును కొనుక్కోవడం చాలా కాస్ట్లీ అది మెయింటైన్ చేయాలంటే ఎవరన్నా ఒక్కళ్ళు కొంటే దాన్ని చుట్టూతో అందరూ కూర్చుని ఒకళ్ళు చదివి వినిపిస్తే మిగతా వాళ్ళందరూ వినడం చర్చించుకోవడం జరిగేది అందువల్ల పత్రికల ఇంపాక్ట్ తక్కువగా ఉండేది ఎక్కువగా ఆల్ ఇండియా రేడియో దూరదర్శన్ ఇంపాక్టే ఉండేది కాబట్టి అప్పుడు ఏం రాసినా సాధ్యమయ్యేది ఇప్పుడు ఇది సోషల్ మీడియా గం నిమిషాల మీదన కదల మారిపోయే పరిస్థితి అసలు కంటే కొసరు ప్రచారాలు దుష్ప్రచారాలు చేసేవాళ్ళు ఉన్నారు సేమ్ టైం తప్పుని కంట్రోల్ చేయలే తప్పుని కంట్రోల్ చేయించగలరు జనం దానికి సాక్ష్యం తాజాగా ఆర్ రాధాకృష్ణ గారికి సంబంధించిన ఎడిటోరియల్ కాలంలో నిన్నటి దాని మీద ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పాయింట్ కేంద్రంలో రాష్ట్రాల అధికార మార్పిడి జరిగితే అవినీతి కేసుల్లో విచారణ వేగవంతమైన జగన్కి వేగవంతమై జగన్కి శిక్ష పడే అవకాశం ఉంది రాష్ట్రాల అధికార మార్పిడి జరిగితే కేంద్రంలో మోడీ మళ్ళీ అధికారంలోకి వచ్చినా ఎప్పట్లా జగన్కి మద్దతు లభించదు అని ఆదివారం కొత్త పలుకులో రాధాకృష్ణ వేశారు అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మధ్యలో కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నాయి కదా అని సామాన్యుడు ఆలోచిస్తారు కదా నిజమే కదా ఇప్పుడు జగన్ మీదన కేసులు ఏమి వదిలిపెట్టరా అక్కడ రేపు మళ్ళీ కనుక బీజేపీ సెంటర్లో వచ్చినా పర్లేదు రాష్ట్రంలో జగన్ దిగిపోతే చాలు అతని సంగతి తేలుస్తుంది కేంద్రం అని రాసుకొచ్చుతున్న దానికి మరి అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా తెలుగుదేశం పార్టీను బీజేపీనే గెలిచి ఉంది కదా ఏం చేస్తారు ఏమైనా చేయగలిగారా అక్కడ పాయింట్ ఏంటంటే పబ్లిక్లోకి వచ్చేటప్పటికి ఒక లెక్క ఉంటుంది స్పష్టత కావాలి దేనికైనా సరే ఇక్కడ ఆ స్పష్టత ఎలాంటిది ఉంటుంది తలుచుకుంటే ఏం జరుగుతుంది అన్నటువంటిది పబ్లిక్ ఆలోచిస్తారు ఇందులో కీలకమైనటువంటిది ఆర్కే గారు చెప్పేశారు కదని గుడ్డె దిశలో పడ్డట్టు నమ్మరు అన్నటువంటి ఆయన మర్చిపోవడం నిన్నటి వార్తకి ఇవాళటి వార్తకి తేడా వస్తుండడమే అసలు కారణమవుతుంది